దేవుని నా మాటల్లో ఉన్న కారణాన్ని బట్టి ఇప్పుడు ప్రతి దాన్ని చీల్చి చెండాడేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? చీల్చి చెండాడుతున్నాడండి. చాలా మంది అనుకుంటారు మనకు నోరుంటే ఏదైనా ఏదో ఒక సామెత ఉంటుందండి, నోరుతో ఏదైనా జయించవచ్చు అనుకుంటారండి. దేవుని విషయంలో నోరు కదండి ఉండాల్సింది. ఇవ్వండి మా దగ్గర దేవుడు కోరుకునే లక్షణాలు మనలో ఉండాలండి. దేవుడు కోరుకునే లక్షణాలు మనలో ఉండాలి, అప్పుడు జయమిస్తాడు. ఇక్కడ సింహము అంటే ధనానికి సాదృశ్యం అండి, ఎరుగు వంటి వ్యభిచారానికి సాదృశ్యం. ఆ ధనం అనేటువంటిది ప్రపంచాన్ని ఏర్పడిందా? రాజుగా ఎవరు ఏర్పడాలండి ప్రపంచాన్ని? చెప్పండి, ఏ దేశంలో అయినా డబ్బుకి విలువ లేకుండా ఉంటుందా? కానీ దాన్ని శక్తి విహీనం చేస్తాడు ఆయన. ఏం చేశాడు? శక్తి విహీనం చేస్తాడు ఆయన. దాన్ని తల పగల కొట్టేశాడండి. తన మీద అధికారం చేయనివట్లా. డబ్బుని మనం వాడుకోవాలి కానీ డబ్బు మనల్ని వాడుకోకూడదండి. మన మీద పెత్తనం చేయకూడదు డబ్బు. డబ్బు మీద మన పెత్తనం చేయండి. మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడాలి అది. అంతే తప్ప దానికి మనం పెత్తనం ఇచ్చామన్నాడు మనం ఏర్పడదు అది. అంటే దాన్ని ఏం చేయాలి మనం? శక్తి విహీనం చేయాలి దాన్ని. రెండవది ఎరుగు పట్టి వ్యభిచారానికే సాదృశ్యం అంటాడు. ఈ లోక స్నేహము వైరమని మీరు ఎరుగారా? వ్యభిచారం ద్వారా అన్నాడు. అంటే వ్యభిచారం అంటే ఏంటి? ఏదో వేరే వ్యక్తితో వెళ్తేనే వ్యభిచారం అని అనుకోకండి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవకుండము ఈ తండ్రి వారు పుట్టినవి కావు. ఈ లోకంతో స్నేహం మీరు చేస్తున్నారంటే మీరు వ్యభిచారులు అంటున్నాడు దేవుడు. అన్నాడు లేదా? దేని చెప్పాలి? నేత్రాశ, శరీరాశ, జీవకుండము ఇవి తండ్రి వాళ్ళ పుట్టినవి కాదు కనుక వాటిని ఏం చేయాలి మనం? నిర్మూలం చేసి పడేయాలి, చేసి పడేయాలి. ఆ శరీరాశ అంటే ఏంటో తెలియట్లేదు, ఆ నేత్రాశ అంటే ఏంటో తెలియట్లేదు, జీవుడు అనుబంటే ఏంటో తెలియట్లేదు, లోకాశ అంటే ఏంటో తెలియట్లేదు. ఇంకేం నిర్మూలం చేస్తారు? అవునా కదా? అవేంటో మనకు తెలియాలి కదండి. శరీర క్రియలను విసర్జించండి, శరీర క్రియలను చంపేయండి. మార్పు సువార్తలో రాస్తానండి. శరీర క్రియలు అంటే ఏంటి? వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసాలు, జాగత్వము, అపవిత్రత, కామకత్వము, ఇవన్నీ శరీర క్రియలు అండి. ఆ శరీర క్రియలన్నిటినీ కూడా ఏం చేయాలి మనం? చంపేయాలి. వాటిని బతకనకూడదు. అవి బతకనిస్తే నిన్ను ఏర్పడేది, నీ మీద అధికారం చేస్తాయి అవి. వాటినన్నిటినీ నువ్వు చంపేయాలి, చంపేయాలి. వాటిని చంపేశాడు ఆయన. వాటన్నిటినీ జీవాన్ని తీసేశాడు వాటికి. తన మీద అధికారం లేదు వాటికి. ఈ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. సింహ బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి రక్షించిన నా దేవుడు అంటాడు ఆయన. అంటే వాటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని రక్షిస్తాడటండి. వాటి మీద ఎప్పుడైతే మనకి విరక్తి కలిగిందో వాటి నుంచి మనల్ని ఏం చేస్తాడు ఆయన? రక్షిస్తాడటండి. వాటిని మనల్ని ఆనందో మనం వాటిని ఆనందం ఏం చేయాలి? అవి మనల్ని
Dana berkena pun loni, loni mau, akar umur dua ratus mana ini. Parlor ke dana ini mana sampai dicuite, apa lagi yang buat dia dalam ini? Parlor ke dana, ah dana ini mana sampai diste, apa lagi dia untuk mana ini? Bu sampai dicuite dana ini ada mana pun dia dana ini dia untuk mana ini? Anteni, very simple. Nih manusia busa manusia dana berbeda pun apa, parlor ke dana ini apa lebih berbeda pun apa, lu buat dana berbeda pun ini manusia dana berapa deh, dana baru prajas pada, busa manusia dana berbeda pun kayaknya dana cukupnya diri terlebih manusia, dana berbeda pun itu nih lu tuh yang mau akar dulu, dana persis sama seperti itu lalu bolong. Salah problem sujud saya, ibu cerita, salah problem sujud. Double yang apa kalau ini berapa pada investasi, yang itu nanti kalau yang itu nanti tahun kalau happy kalau pada investasi, double sih itu nanti mungkin na, ada pun cewa pada dalos nanti berani, apa kata, ante masa akan jitu nili. Dan juga tidak terjadi. Anjing yang rakshin cepatnya nibu, ini mana sekarang terjadi? Ah, malah baru kerjaan sepanjang ini. Nih, jangan rakshin cepatnya, nanti yang kemarin di rakshin cepatnya nanti dia apa? Ah, malah cukup terjadi. Tidak terjadi. Terjadi kan? Tidak terjadi. Nih, jangan rakshin cepatnya, alangkah naik lagi nih. Rakshat pada nani, ash pada tuh mantap mandi, nanti. Hari itu kan, ada beli orang itu harus start yang mana itu. Next hari ini nanti baru kita kerja sama, time yang mau nanti, saat aja semua. Ibu itu yang lalu itu mana ke mana kutumbal ke mana sanggar ni, mana ramal jelah.